ఎందుకు నా టీచర్ని సతాయిస్తావు? చిన్నప్పుడు వినొచ్చు కదా టీచర్. ఏం ఆనందం వస్తుంది ఇంట్లో నన్ను పీకదిని, బయట టీచర్ని పీకదిని. తినేసి శుభ్రంగా రాయి. ఇదైన వెంటనే మళ్ళీ మనం బాస్కెట్బాల్ క్లాస్కి వెళ్ళాలి. ఆ తర్వాత తమరికి స్కేటింగ్ ఇష్టం అని ఇంట్లో సెలవు ఇచ్చారు కదా, తమరి నాన్నగారు స్కేటింగ్ క్లాసుకు కూడా తీసుకెళ్ళమన్నారు. సరేనా? కానీ ఫాస్ట్ దిని, అక్కడ పోయి కూర్చొని దింపోలే బాబు. తొందరగా తిను, మళ్ళీ ఇంకో 2 గంటలు చేయకు. ముక్కా ముక్కా నమ్మి. హాయ్, లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ స్టే అట్ హోమ్ మామ్. 2 నెలలు అయింది జలుబు తగ్గట్లా. వింటర్ సీజన్లో పీక్ సమ్మర్లో పెరిగిపోతుంది అసలు. స్టే అట్ హోమ్ మామే కదా, వాము నీళ్లు దాగు, జీలకర్ర నీళ్లు దాగు, మనోభాషాణం దాగు అని చచ్చు సలహాలు ఇస్తాయి తోటి వర్కింగ్ ఉమెన్ ఫ్రెండ్స్. నీకేం తెలిసే, నీకేంటి ఇంట్లో హాయిగా ఉన్నా? ఇంట్లో ఉన్నా కానీ హాయిగా లేను. హాయిగా ఉన్నానో లేదో స్టే అట్ హోమ్ మామ్స్కే తెలుస్తాయి ఆ పెయిన్ అనేది. ఎవరికి ఇష్టం ఉంటుంది? అందరం ఈక్వల్గానే చదువుకున్నాము, మినిమం చదువుకున్నాము. ఆ మినిమం చదువుకున్న వాళ్ళం కూడా బయటకు వెళ్ళి ఏది ఎక్స్ప్లోర్ చేయలేకుండా 24 గంటలు ఇంట్లోనే ఉండి సాటర్డేలు సండేలు కూడా బయటకు వెళ్ళకుండా, అదేమంటే మొగుడు గారు మళ్ళీ ఇస్తారు మండే టు ఫ్రైడే నేను చాలా వర్క్ చేసి హెల్స్పేయర్, సాటర్డే కూడా హెల్స్పేయర్, నేను సండే దిన్నెపతిలాగా మంచం మీదే పడుకుంటాను అని చెప్తారు వాళ్ళు. అవన్నీ వినుకుంటూ 24 గంటలు ఒకరైనా ఇద్దరైనా ముగ్గురైనా, ఇవాళ అసలు కౌంటుతో సంబంధం లేదు, ఒక పిల్లలైనా కూడా విపరీతమైన చాకరీ ఉంటుంది. ఇట్లా 24 గంటలు వాళ్ళ కోసమే బతికి వాళ్ళని ఆ క్లాసులని, ఈ ఇన్స్టిట్యూట్లని, ఆ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని, ఈ ట్యూషన్లని పట్టుమనొక్క 1 వారం రోజులు న్యూ ఇయర్కో సంక్రాంతికో లేకపోతే 2 నెలలు హాలిడేస్ ఇస్తే దానికి ఇంత ఇంత యాక్టివిటీస్ పేరిట్ ఇచ్చి అది వాళ్ళకి అర్థం కాక, బుర్రలకి అర్థమైనా కావాలని చేస్తున్నారేమో అర్థం కానట్టు అని అర్థం కాక అది చేయించుకుంటూ వాళ్ళకి ఎప్పటికప్పుడు 2 గంటలకు ఒకసారి ఆ గిర్నీలలో ఇంత ఇంత పడేస్తూ ఏదో ఒకటి పడేసిన రకం పడేయకుండా ఎవరికి ఇష్టం ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. నేను ఎంత బేవరసగా మొహం పెట్టుకొని చెప్పారని మీరు ఫీల్ అయినా ఫ్యాక్ట్ అయితే ఇదే. ఎవరు ఆహ్లాదంగా పొద్దునే లేచి ఉతికిన ఇస్త్రీ బట్టలు వేసుకుని హాయిగా ఏముండరు. ఇక్కడే తుడుచుకుంటాం మేము. అందుకే మాకు 299, 399, 499 రూపీస్ కుర్తీసే మేము కొనుక్కుంటాం. ఒక 5-6 వాషుల తర్వాత అవి గుడ్డపీలకల్లాగా అయితే స్టిల్ అవే వేసుకొని కంటిన్యూ చేసుకొని ఇదిగో ఇట్లాగే తుడుచుకుంటాం మేము. టవల్ పెట్టుకుని ఇట్లా తుడుచుకొని యాప్రాన్ వేసుకుని కుకింగ్ ఇవన్నీ అవ్వవు స్టే అట్ హోమ్ మామ్లతోటి. తెలుసా, నా వర్కింగ్ ఫ్రెండ్ ఒకటి ఏడిపిస్తుంది, నేనట అసలు విపరీతంగా హద్దు అదుపు లేకుండా లావైపోయారట అకార్డింగ్ టు హర్. నేనట బాగా ఎక్సర్సైజ్ చేయాలట, నా కోసం నేను టైం తీసుకోవాలట, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలట. ఇవన్నీ పుస్తకాల్లో రాసుకోవడానికి పనికొస్తాయి అంతే, రోజు చదువుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి. వాస్తవంగా వీటన్నిటి కోపిక ఉంటుందా? ఏం చేయనట్టే ఉంటాం కానీ 24 గంటలు ఏదో ఒక పని ఉంటుంది. పిల్లలు వాళ్ళని స్కూల్కి పంపించడం, మధ్యాహ్నము లంచ్, ఆ తర్వాత ఈవినింగ్, ఆ తర్వాత వాళ్ళని ఆ యాక్టివిటీస్కి తీసుకెళ్ళి దింపడం, ప్లే ఏరియాలు ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆడిపించడం, వాళ్ళు అక్కడి నుంచి మనతో ఆడతారు, రోజు పంచాయతీ తీసుకొస్తారు పిల్లలు అయితే స్కూల్ నుంచి, హీపించడమి, షీప్రిక్కుడుమి, దట్ గర్ల్ పిన్నడమి, ఇదే ఆ హోంవర్కులు సరిగ్గా రాయరు, పెన్సిళ్ళకు పోతాయి. ఒక్క 2 డేస్ క్లాస్లో ఏం జరుగుతోంది అని టీచర్తో కోఆర్డినేషన్ మదర్కి లేకపోతే 3rd డే మాకు ఎలా ఉంటుందంటే చంద్రముఖి 1 and 2 బ్యాక్ టు బ్యాక్ కలిసి చూసినట్టు ఉంటుంది. అక్కడి నుంచి ట్యూషన్ టీచర్స్ దగ్గరికి తీసుకెళ్ళి, ఎందుకంటే మేము చెప్తే ఎలాగో పిల్లలు వినరు, వాళ్ళకి అది ఏం మాయరోగాలు ఉంటాయో నాకు అర్థం కాదు. తల్లి ఎంత ఎడ్యుకేటెడ్ అయినా పిల్లల చేత మాత్రం వినిపించుకోలేదు. ఎవరో 100 కోటికి ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ మదర్స్ ఉంటారు, పిల్లలు వాళ్ళు చెప్పింది వింటారు. యాక్చువల్లీ ఆ కేసెస్లో పిల్లలు కూడా మంచివాళ్లే, మాకు పిచ్చి పోలికలతో పుట్టిన పింజారి పిల్లలే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మా మాటలు వినరు, చచ్చినట్టు ట్యూషన్కి కూడా దింపాలి, తీసుకురావాలి. వాకింగ్లు చేస్తూనే ఉంటాం, అసలు టైంకి సరిగ్గా తిననే తినం, టైంకి నిద్ర ఉండదు, హాలిడేస్లో ప్రశాంతత ఉండదు, కానీ ఒళ్ళులు మాత్రం ఏమాత్రం తగ్గవు. వెళ్ళిపోతున్నాడు ఇంకో వర్కింగ్ మ్యాన్. మా స్టే అట్ హోమ్ మామ్ కష్టాలు వాళ్ళకేం తెలుస్తాయి, టింగురంగాన్ని తయారై పోతుంటారు. ఇప్పుడు ఒక అబ్బాయి పోయాడు, అమ్మాయిలు కూడా అట్లాగే పోతుంటారు ఈ అపార్ట్మెంట్స్లో. మేమే అట్లా చూస్తూ ఉంటాం సినిమా, ఎవరెవరు వెళ్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు,
వాళ్ళ లైఫ్లు చూడు ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో, వాళ్ళ బ్యాగుల బ్రాండ్లు చూడు ఎంత ఇంకా హైగా ఉన్నాయో. చీప్గా చూస్తారండి మేము వేసుకునే బ్యాగులు కానీ చెప్పులు కానీ. ఎవడు కొని పెడతాడు మాకు, ఇంట్లోనే ఉండేదానివి నీకెందుకు అని అంటారు. ఎంత చీప్గా మాట్లాడతారు తెలుసా, అడగాలనే ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది మాకైతే. పెళ్లి చేసుకునేటప్పుడు అందరు మంచివాళ్ళే, అందరు గొప్పవాళ్లే, ఎవడు చెడ్డవాడు కాదు. ఏ పని లేకుండా అలాగే ఉంటుంటే ఎంత గొప్ప వాళ్ళకైనా ఒక మాట అనాలనో, ఆ ఏముందిలే అని అనుకోవాలనో, కొంచెం చులకనగా చూడాలనో ఇట్లా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. అందుకే అంత మంచే మళ్ళీ కావాల్సినప్పుడు చీరలు కానీ నగలు కానీ బట్టలు కానీ కొని పెడతారు, మనకి ఇష్టం ఉన్నప్పుడు కొనిపించరు. అది డిఫరెన్స్ స్టే అట్ హోమ్ మామ్కి వర్కింగ్ ఉమెన్కి. అవే 7, 8, 9 ఇయర్స్ పిల్లల కోసం కెరియర్స్ మొత్తం ఆపుకొని, లేకపోతే ఏదో అరాకొరా ఉద్యోగాలు చేస్తూ, ఎదగమని తెలిసినా అదే కంపెనీల్లో అదే ప్రాజెక్ట్లో అదే నేచర్ ఆఫ్ జాబ్స్లో ఉండి చేసుకుంటూ, చాలా డిస్సాటిస్ఫాక్షన్ తోటి వర్క్ చేస్తూ, మినిమం సాలరీ సంపాదించుకుంటూ, ఆ మినిమంలో కూడా మ్యాక్సిమం కొప్పకే తగలబెట్టి ఇంతో అంతో ఉంచుకుంటూ ఏం హ్యాపీనెస్ ఉంటుంది ఇంట్లో ఉండే మామ్స్కి? ఇది జాలదన్నట్టు పిల్లల నుంచి కూడా వ్యతిరేకత. ఈ పిల్లలు కూడా వాళ్ళ ఫెలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి వర్కింగ్ మామ్స్ ఉంటే వాళ్ళని ఒక రేంజ్లో చూస్తారు కొంచెం వయసులు తెలిసిన తర్వాత. వీళ్ళకి ఇంట్లో ఉండే అమ్మలు వీళ్ళకి పనికిరారనమాట, చులకరా నీకేం తెలియదని మాట్లాడతారు. అరే నేను ఇంట్లో మాత్రమే ఉంటున్నాను రా, ప్రపంచంతో డిస్కనెక్టెడ్గా లేను, ఈ ప్రపంచం ఈ 4 గోడల ప్రపంచంలో నేను చూసినన్ని వేరియేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అసలు బయటకు వెళ్ళే వాళ్ళు కూడా చూడరు. వాళ్ళకి వాళ్ళ పని మీదే ధ్యాస, మాకు ఎవడేం చేస్తున్నాడో ధ్యాస. ఖాళీగా ఉంటాం అన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా, మాకు తెలిసినంత లోకజ్ఞానం అసలు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు కూడా తెలియదు అనొద్దు. కానీ ఒక పిల్లలుంటే 7, 8 ఇయర్స్, ఇద్దరు పిల్లలు పుడితే 14, 15 ఇయర్స్ శిక్షల్లో వేరియేషన్స్ అనమాట టైము. కానీ శిక్షలు పడ్డం మాత్రం గ్యారంటీ. ఆ తర్వాత టైము స్కోపు అన్నిటికంటే ముఖ్యంగా లక్ అనేది ఉంటే ఏదో ఒక ఉద్యోగమో ప్రొఫెషనో ఏదో ఒకటి సెట్ అవుతుంది. 40లో మేము 20స్ తోటి పోటీ పడి ఊగిసలాడుతూ ఉంటామన్నమాట. ఈ జనరేషన్తో పోటీ పడలేక, మేము ఏ జనరేషన్లో మాకు అర్థం కాక, అటు ఉండలేక ఇటు ఉండలేక అర్థం కాకుండా ఉంటాం. స్టేట్ హోమ్ మామ్స్ నిజం స్టోరీ ఇది. మ్యాక్సిమం ఎవ్వరు కూడా కాంట్రిబ్యూట్ చేయరు, ఎవరికి అర్థం కాదు. ఇది వింజింగ్ వెంటింగ్ అవుట్ ఇలాగే ఉంటుంది. కానీ అరే దీని వెనకాల ఒక ఒక బాధ ఉంది, దాని గురించి అర్థం చేసుకుందాం, ఎవడైనా కొద్ది గొప్ప సపోర్ట్ ఇద్దాం, బ్రేక్ ఇద్దాం. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం, పడుకో అంటే నిద్ర ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుందా? దానికి పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇంపార్టెంట్. టాప్ ఫ్లోర్ మొత్తం ఎంటీ ఉంటుంది మాకు, లేకపోతే అనవసరమైన చెత్తతో నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిలాక్స్ అవ్వలేము మేము. అది ఎందుకు అర్థం కాదు వీళ్ళకి? పడుక మళ్ళీ పడుకుంటే పడుకున్నావు, ఇవి పోలీసు దెబ్బలు, కనిపించకుండా వినిపించకుండా కొడతా ఉంటారు వాళ్ళు రోజంతా. ఈ పిల్ల పిశాచాలేమో రోజుకో పంచాయతీ పెట్టుకొని వస్తూ ఉంటారు. వీళ్ళని తీర్చిదిద్దడమే పని. స్కూల్లో టీచర్ కంప్లైంట్ చెప్పిందంటే ఒక మీనింగ్ ఉంది. ఫెలో స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ బాక్స్ లాగా తయారవుతున్నారు. ఆమె ఫస్ట్ అసలు నా కొడుకు దగ్గర కూడా పోని ఉంది, పక్కనే ఆంటీ హీ డిడ్ దిస్, ఆంటీ హీ డిడ్ దట్, ఇట్లా గేట్కి ఇట్లా వేలాడే నుంచుంటే చూస్తూ ఉంటుంది నేను ఎప్పుడు వస్తానా ఎప్పుడు కంప్లైంట్స్ చెప్దామా అని. మా ఎరోగం మండిపోను. ఇంకో వర్కింగ్ ఉమెన్ కార్ ఇంట్లో పెట్టి పైకి పోతుంది పార్టీ చేసుకోవడానికి, ఆమె సౌండే అది. అదే ఆ మ్యూజిక్ నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక కష్టం కాదు. అందుకే స్టే అట్ హోమ్ మామ్స్కి మీరు హెల్ప్ చేయకపోయినా పీడపోయింది, దయచేసి చులకనగా చూడద్దు. హస్బెండ్ కానీ అత్తింటి వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ సిబ్లింగ్స్ కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి నువ్వు అన్నీ మానేసి కూర్చో పిల్లల కంటే నీకేం ఎక్కువ అని చెప్పడం చాలా తేలిక. రేపొద్దున అదే పిల్లలు ఒక 7th, 8th క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకు వరల్డ్ ఏర్పడిపోతుంటుంది. అప్పుడు అసలు మనం ఎందుకు పనికిరా, మనం ఉంటే చిరాకు వస్తుంటుంది ఆ పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ ముడ్డి మూతి కడుక్కోవడం వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది కదా, మన అవసరాలు ఉండవన్నమాట. అప్పుడు అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి, ఆ 30స్, 40స్లో ఏం చేయాలి అప్పుడు? మేము మోటివేషన్ ఉండదు. అందుకే చాలా ఎర్లీ ఏజెస్లో డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఆ సెన్స్ ఆఫ్ నాట్ బిలాంగింగ్ ఎనీవేర్, ఎమోషన్స్ లేకపోవడం, రిలేషన్షిప్స్ మీద వాల్యూ లేకపోవడం, మ్యారేజ్ అనే సిస్టమ్ మీద వాల్యూ లేకపోవడం, తోటి పిల్లల్ని చూస్తే ముద్దు కాదు కదా ఏ ఎమోషన్ కలగకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. జస్ట్ బికాస్ అవర్ ఎమోషనల్ నీడ్స్ ఆర్ నెగ్లెక్టెడ్. తల్లిగా నీకేం బాధ్యత ఉంటుంది, ఇంకా నువ్వు తల్లివయ్యావు, నీకు టైం ఏంటి నేను ఇచ్చేది? నీ పిల్లల చుట్టే నువ్వు ఉండాలి, నీ పిల్లలే నువ్వు లైఫ్గా బతకాలి అని తోటి మొగుడే సలహా ఇస్తూ ఉంటాడు. మరి నువ్వు కూడా బతుకు, నీ పిల్లలే, నువ్వు కూడా తండ్రివైనావు కదా, నీకెందుకు బ్రాండెడ్ షర్ట్లు
బ్రాండెడ్ ప్యాంట్లు, బ్రాండెడ్ వస్తువులు, నీకంటూ టైము, పక్కన క్రికెట్లు. ఇంటర్మీడియట్ పిల్లలతో ఈ వెళ్ళిపోయి ఆడేస్తూ ఉంటాడు ఆ బట్టా పొట్టా వేసుకొని క్రికెట్లు. మేము మాత్రం తోటి ఫ్రెండ్స్తో ఒక 2 రౌండ్లు ఎక్స్ట్రా వాకింగ్కి కూడా వెళ్ళకూడదు. అప్పుడు పిల్లల్ని చూడడానికి కూడా ఆ 10 నిమిషాలు కూడా పిల్లల్ని చూడడానికి ఎవరికి ఓపిక ఉండదు. ఇంత చేసి అలసిపోయిన తర్వాత ఇంకా ఫిట్నెస్ మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తాం? ఒకవేళ చేసినా చాలా ప్రోటీన్ డ్రింక్స్ తాగాలి, చాలా డెడికేషన్ కావాలి. మైండ్ అంతా ఈ థాట్స్ తోటి నిండిపోయి ఉంటే ఇంకేం డెడికేషన్ ఉంటుంది? తల్లులం మేము పిల్లల్ని చదువు 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 అని వెనకాల పెడుతున్నామని కాదు, ఈ ఏజ్లో చదువు తప్పితే వాళ్ళని ఖాళీగా వదిలేస్తే ఆ బుర్రల్లో చెత్త నిండిపోతుంది. వాళ్ళు ప్రమాదమే, వాళ్ళ వల్ల సమాజానికి ప్రమాదమే. అందుకే హెల్దీ యాక్టివిటీస్ పెట్టడానికి, హెల్దీగా తినిపించడానికి, హెల్దీగా చదివించడానికి మేము పాటుపడుతూ ఉంటాం. చదువుకొని వాళ్ళు ఏమైనా మాకు పర్వాలేదు, బట్ ఒక సరి అయిన దారిలో వెళ్ళాలనేది మా తాపత్రయం. ఇది అర్థం చేసుకోరు పిల్లాన్ని ఫోర్స్ చెయ్యకు. నువ్వు ఇది కాదు హెల్దీ పేరెంట్, కానీ 1/2 గంట కూడా ఇంట్లో ఉండని సదరు మొగుడు గాడు సలహా ఇస్తుంటాడు, అప్పుడు మండిపోతుంటుంది నాకు. ఇదే గ్రేడ్స్లో కరెక్ట్గా మార్క్స్ రాలేదనుకో తల్లిగా నువ్వేం చేసావు అంటూ ఉంటారు. అపరిచితుడు ఆ పెద్ద ఆయన ఏదో సినిమా తీశాడని మీరు అనుకోకండి. ప్రతి ఇంట్లో మొగుళ్ళ రూపంలో తిరిగేస్తూ ఉంటారు, మనుషుల రూపంలో తిరిగేస్తూ ఉంటారు. స్టే ఎట్ హోమ్ మామ్స్కి హోమ్లెస్ అయ్యే ఫీలింగ్ తెప్పించేస్తూ ఉంటారు. దయచేసి అందుకే మా సావు మమ్మల్ని సావనివ్వండి, మమ్మల్ని మమ్మల్ని వదిలేయనివ్వండి. ఈ వర్కింగ్ ఉమెన్ ఫ్రెండ్స్ కూడా నువ్వు కలవో, నీకెప్పుడు బిజీ అయిపోయావు, నువ్వు ఆంటీలాగా ఉన్నావు అని చెత్తబాబుడు వాగద్దు. నువ్వు వర్కింగ్, నీకోసం అరగంటో గంటో నువ్వు స్టిల్ టైం కేటాయించుకుంటావు, నీకోసం నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుంటున్నావు అని చెప్పుకోగలుగుతావు. నీ రూపాయి కనీసం 1% అయినా నీ చేతుల్లో ఉంటుంది, ఏదో ఒకటి తిమ్మిని బమ్మిని చేసి ఓ 10 రూపాయలు దాచిపెట్టుకోగలుగుతావు. స్టే ఎట్ హోమ్ మామ్లు పోపుల డబ్బాలో 50, ఇంకొక కిడ్నీ బ్యాంక్లో, పిగ్గీ బ్యాంక్లో 100, 200, 500 తప్పితే అంతకంటే అవి ఎక్కువ మేమేం దాచిపెట్టుకోలేము. వేలకు వేలు, లక్షలు లక్షలు. అంటే మాలో కూడా మంచి టాలెంటెడ్ లేడీస్ ఉన్నారు, అది వేరే విషయం అనుకో, కానీ మామూలుగా ఉండేవాళ్ళం మాత్రం ఇంతకంటే ఎక్కువ దాచిపెట్టలేము. అది కూడా అవసరం వస్తే మళ్ళీ కొత్తిమీర కట్టకో, గోంగూర కట్టకో, దేనికో మళ్ళీ ఇంటికే ఖర్చు పెట్టాలి మేము. సో ఇలా అందరి కోసం జీవితమే వదిలేసుకొని, కెరీర్స్ వదిలేసుకొని, లైఫ్స్ వదిలేసుకొని, మరీ ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ వదిలేసుకొని, చివరాఖరికి ఎవరి చేత అప్రిసియేషన్ కూడా ఇవ్వబడని ప్రొఫెషన్ ఏదైతే ఉందో అదే స్టే ఎట్ హోమ్ మామ్స్ ప్రొఫెషన్. అది తెలుసుకొని మీరు మాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ డీగ్రేడ్ చేయకండి, మమ్మల్ని దొబ్బకండి, మా మానాన మమ్మల్ని వదిలేయండి దయచేసి, ప్లీజ్. ప్రతి ఇంటికి ఒక ఇంటి పేరు ఎలా ఉంటుందో, ప్రతి ఇంట్లో ఉండే ఒక అత్తకి ఒక వెరైటీ ఉంటుంది. ఈ అత్త ఇదో రకం బంతి. కొట్టేయాలంటే ఇలా, కొట్టాలంటే ఇలా.